ప్రతి భార్య ఎలా ఉండాలో, ప్రతి ప్రియురాలు ఎలా ఉండాలో, ప్రియుని యొక్క ప్రేమను ఎలా పొందాలో శారమ్మ గారిని పరిచయం చేస్తూ పేతురు గారు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ విషయాన్ని. ఇక్కడ బాగా గమనించినట్లయితే సోదర సోదరి మల్లారా, వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో వాళ్ళకి పిల్లలు పుట్టలేదు వాళ్ళకి కదా. పిల్లలకు పుట్టకముందు దేవుడు వాళ్ళని పిలుస్తాడు, అబ్రహామును పిలుస్తాడు, అబ్రహాముకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత అబ్రహాం గారిని పిలిచిన తర్వాత అబ్రహాము గారు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక పూర్తి నిర్ణయం తీసేసుకుంటాడు. ఏంటంటే దేవుడు చూపించిన ఆ దేశానికి వెళ్ళటానికి అబ్రహాము గారు నిర్ణయాన్ని తీసేసుకుంటారు. తీసుకున్నప్పుడు అబ్రహాము గారు వెంట వెళ్ళిపోయింది భార్య. అంటే వెనకాతల వెళ్ళిపోయినటువంటి భార్యను ఆలోచించినప్పుడు ప్రియమైన సోదర సోదరి మల్లారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఒక పాపకి మంచి యవనస్తుని, ఆస్తి పరుణ్ణి, మంచి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తిని, ఆ ప్రాంతంలో చరచరాస్తులు చాలా ఉన్నాయని తెలిసినప్పుడు అబ్బాయికి పెళ్లి చేసామనుకోండి. ఉదాహరణకి మన పిల్లని తీసుకెళ్ళి అబ్బాయికి పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత ఆస్తి అంతా విడిచిపెట్టేసి, దేశాన్ని విడిచిపెట్టేసి, బంధువులను విడిచిపెట్టేసి, మొత్తం కుటుంబాన్ని అంతటిని విడిచిపెట్టేసి ఈ అబ్బాయి మరి ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అప్పుడు ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. కనబడని దేవుడు, కనిపించని దేవుడు ఇతనికి ప్రత్యక్షమయ్యాడు అని, ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తెలియదు, వెళుతున్నటువంటి ఆ ప్రాంతం ఎటువంటిదో తెలియదు. ఇలాంటి ప్రాంతానికి వెళుతున్నప్పుడు అందరూ కూడా నీకేమైనా మతిపోయిందా, నీకేమైనా బుద్ధి ఉందా, నీకేమైనా జ్ఞానం ఉందా, కనిపించని దేవుడు నిన్ను ఎక్కడికో రమ్మన్నాడట, అసలు నువ్వే ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అని అందరూ తృణీకరిస్తే తన భార్య మాత్రం తృణీకరించలేదండి. తన భార్య మాత్రం తృణీకరించకుండా భర్తకు వత్తాసు పలుకుతుంది. భర్తకు వత్తాసు పలుకుతుంది ఏమని చెప్తుంది అంటే, నా భర్త గుడిసులో ఉండమంటే గుడిసులో ఉంటాను నేను, నా భర్త చెట్టు కింద ఉండమంటే చెట్టు కింద ఉంటాను నేను, నా భర్త ముఖ్యం తప్ప నా భర్త వెనకాతలున్న ఆస్తులు కానీ, నా భర్త వెనకాతలున్నటువంటి బంధువులు కానీ, నా భర్త వెనకాతలున్నటువంటి వీళ్ళెవరు కానీ నాకు ఇష్టం లేదు, నా భర్త ముఖ్యం నాకు, నా భర్త ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటానని. అప్పుడు భర్తను బట్టి, భర్తను గురించి భార్య మాట్లాడుతున్నప్పుడు భర్తకు భార్య ఎలా కనబడతా చెప్పండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి, భర్తను అందరూ తృణీకరిస్తుంటే భార్య మాత్రం బాగా అర్థం చేసుకున్నప్పుడు భర్తకి భార్య ఎలా కనబడుతుంది చెప్పాలి, ఎలా కనబడుతుంది అప్పుడు. అందరూ నన్ను తృణీకరించారు, అందరూ నన్ను వెలివేశారు, అందరూ నన్ను అర్థం చేసుకోలేకపోయారు, నా కన్న తల్లి అర్థం చేసుకోలేకపోయింది, నా కన్న తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అని భార్యను చూసిన వెంటనే నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తాయండి భర్తకి. చూశారా, అప్పుడు తన భార్య ఎప్పుడైతే తన వెనకాతలు వెళ్ళిపోతుందో, తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలీదు, ఎప్పుడైతే తన వెనకాతలు వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయినప్పుడు ఆమె అంతఃపురంలో పెరిగినటువంటి ఆ యొక్క సుందరివతి అయినటువంటి ఆ స్త్రీ, అంతఃపురంలో పెరిగినటువంటి ఆమె భర్త వెనకాతల ఎక్కడికి వెళ్తుందో తెలియని స్థితిలో తమ జీవితాన్ని సాగుతున్నప్పుడు భర్తను పల్లెత్తు మాట కూడా అనకుండా, పల్లెత్తు మాట కూడా అనకుండా, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అని కూడా అడగకుండా, నిజంగా అతని వెనకాతలు వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీ భర్తకు చాలా గొప్పగా కనబడుతుంది కదా. అది మీకు ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే, పరమగీతంలో ప్రారంభపు వచనములో ఆమె ఔన్నత్యాన్ని ప్రకటిస్తుంది. చూసారా,
భర్తకేమో భార్య చాలా గొప్పగా కనబడుతుంది. ఇక భార్యకు భర్త ఎలా కనబడుతున్నాడు? అబ్రహాము గారిని చూస్తుంది. అబ్రహాము గారిని చూస్తున్నప్పుడు అబ్రహాము గారు శారమ్మకు ఎలా కనబడుతున్నాడంటే, నిజంగానండి అబ్రహాము గారు తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరాయి వాడి పంచానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి చట్టం ఎలాగుంది అంటే, శారమ్మ గారు వెళ్ళినటువంటి ఆ దేశంలో చట్టం ఎలాగుంది అంటే, ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, అందంగా ఉన్నప్పుడు భర్తను చంపేసి భార్యను సొంతం చేసుకునే దౌర్భాగ్యపు చట్టం ఆ దేశంలో ఉంది. అప్పుడు కరువు వచ్చినప్పుడు అలాంటి దేశంలో పరాయి వాళ్ళ యొక్క పంచానికి వెళ్ళిపోయిన తర్వాత భర్త నమ్ముకున్నటువంటి దేవుడు, భర్త విశ్వసించినటువంటి దేవుడు ఆ దేశంలో పరాయి పంచాన ఉన్నప్పుడు శారమ్మ మీద కనీసం ఒంటి మీద చెయ్యకుండా కాపాడుకున్న దేవుడు, ఒంటి మీద చెయ్యేస్తే ఎంతో బాధ పెట్టేటువంటి దేవుడిని చూసినప్పుడు, తను భర్త నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో చూసినప్పుడు, అతని ప్రార్థనా జీవితాన్ని చూసినప్పుడు, అతని యథార్థతను చూసినప్పుడు, అతని ప్రేమను చూసినప్పుడు, అతని గౌరవాన్ని చూసినప్పుడు, అతను ప్రేమించిన విధానాన్ని చూసినప్పుడు భార్యకు భర్త ఎలా కనబడతాడు? ఏమంటే చెప్పండి, భార్యకు భర్త ఎలా కనబడతాడు? ఇంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తికి భార్యనైనందుకు నా జన్మధన్యం. ఇలాంటి వానికి సేవ చేయడానికి నేను భార్యనైనందుకు నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలని ఆమె కష్టాలన్నీ దిగమింగుకుంటూ తన భర్త విశ్వాసాన్ని బట్టి ఎంతో గౌరవాన్ని పెంచుకున్నప్పుడు భర్త భార్యకి ఎలా కనబడతాడో భార్య భర్తకి ఎలా కనబడుతుంది చూసారా? ఇది వర్ణిస్తూ పరమగీతాల్లో మాట్లాడుతున్నాడు. పరమగీతాలలో భార్య యొక్క ఔన్నత్యాన్ని ఏమో భర్త మాట్లాడుతున్నాడు, భర్త యొక్క ఔన్నత్యాన్ని భార్య మాట్లాడుతుంది. ఇక్కడ భార్యాభర్తల బంధాన్ని చూపించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలియపరచాలనే ఉద్దేశముతోనే ఇక్కడ మాట్లాడుతున్నాడు.